ఆఖరు 10 సెకండ్లు. ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి, సున్నా. ఓకే మేడం మాస్టర్. సంద్రం రెండు చేతులను వేలను విడదీసి రెండు కళ్ళ మీద 3 సెకండ్ల పాటు ఉంచుకుందాము. మూడు, రెండు, ఒకటి, సున్నా. ఓకే మేడం మాస్టర్స్. రెండు కళ్ళ మీద నుంచి రెండు అరచేతులు నెమ్మది నెమ్మదిగా తీసివేస్తూ రెండు అరచేతులను చూస్తూ మరి ధ్యానం నుంచి సాధారణ స్థితికి వస్తాము. మరి అందరికీ శుభ సాయంత్రము. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మాస్టర్స్. అందరికీ శుభ సాయంత్రము. ఈ యొక్క పత్రిజీ పదాలు అన్నటువంటి జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. మనం ప్రతి శుక్రవారము 5 గంటలకు మరి జరుపుకుంటున్నటువంటి పత్రిజీ పదాలు, పాదాల కన్నా పదాలు విలువైనవి అన్నటువంటి పత్రిజీ సందేశం మేరకు, అదే స్ఫూర్తితో పత్రిజీ వివిధ సందర్భాల్లో చెప్పినటువంటి ఆయన యొక్క సూక్తులు మరి సందేశాలను వివిధ మరి పత్రికలు, ధ్యాన పత్రికల్లోను, ధ్యాన జగత్తు మాస పత్రికలను మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోను వచ్చినటువంటి సందేశాలను తీసుకొని మరి డాక్టర్ చెరుకూరి వెంకటలక్ష్మి మేడం గారు ఎంతో అద్భుతంగా మరి చెప్పడం, పత్రిజీ పదాలు అన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు 4వ భాగము, గత 4 రోజుల కాలంలో 3 భాగాలు మరి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు 4వ భాగాన్ని మరి ప్రారంభించవలసిందిగా మేడం గారిని నేను సవినయంగా నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం. నమస్తే సార్. విశ్వ ధ్యాన జగత్తుకి గురువు గారు అయినటువంటి, పితామహులైనటువంటి గురువు గారు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల అమ్మ గారికి హృదయపూర్వకంగా శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. అలాగే మాస్టర్స్ అందరికీ కూడా, గ్రేట్ మాస్టర్స్కి, సేతు విజ్ఞాన మాస్టర్స్కి అందరికీ కూడా, ధ్యానులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ సెషన్లో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి సత్యదేవ పిరమిడ్ మాస్టర్స్ అయినటువంటి సుబ్బారావు సార్ గారికి మరియు సోమసుందర్ రెడ్డి సార్ గారికి మరియు శ్రావణి మేడం గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరి ఈరోజు ఇవాళ చెప్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పత్రిజీ గురువు గారు 2020 మార్చి నెలలో ధ్యాన జగత్ బుక్లో రాసినటువంటి పేజీ నంబర్ 5లో సహనమే ప్రగతి అనే ఒక కాన్సెప్ట్ పై ఈరోజు మరి చెప్తున్నాను. మరి ప్రారంభించే ముందుగా ఒకసారి మరి నేను ఏ పని చేయాలన్నా కూడా దైవ బలం ముఖ్యం కాబట్టి ఒకసారి విఘ్నేశ్వరుణ్ణి నమస్కరించుకొని ప్రారంభిస్తాను. శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంత భక్తానాం ఏకదంతముపాస్మగే ఏకదంతముపాస్మగే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః. వెంకయ్య స్వామి గురుదేవం గొలగమూడి గ్రామే స్థితం అత్రియన సూర్య మునియంశా పించలయ్య పిచ్చమ్మతనయా దత్తావతారా నిత్యాగ్నిహోత్రం నిత్యాన్నదాన విషగ్వరేణ్య అవధూత రూపం దేవాదిదేవం నమామి సద్గురుం వెంకయార్య వెంకయార్య వెంకయార్య. భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వాముల వారికి జై. విశ్వజ్ఞాన జగత్కే పితామహులైనటువంటి పత్రిజీ గురువు గారికి జై. ధ్యాన జగత్కి జై. ఇవాళ ఆధ్యాత్మికంగా సహనమే ప్రగతి అనే సబ్జెక్టు గురువు గారు చెప్పినటువంటి ఈ మహత్తరమైనటువంటి గోల్డెన్ వర్డ్స్, ఇవి రత్నాలు ముత్యాలులాగా మహనీయులు రాల్పినారు పుస్తకాల ద్వారా, యూట్యూబ్ల ద్వారా, మరి పిఎంసి ఛానల్ ద్వారా. ఆ మహనీయుడు ఎంతో జ్ఞాన ధ్యాన జ్ఞాన విత్తనాలను మనకు ఎగజల్లుతూనే ఉన్నారు. మరి వాటిను ఏదో కొంచెం ఏర్పెట్టుకొని అలాగ మరి ఈరోజు ఎంతమంది అన్ఎడ్యుకేటెడ్స్ ఉంటారో, చదువులేని వాళ్ళు పుస్తకాలు చదవడానికి కాలేదు, వీలు పడలేదు కాబట్టి మరి నేను ఈ సబ్జెక్టును ఇలా చెప్పాలని నాకు ఒక కుతూహలం కలిగి మరి సత్యదేవ పిరమిడ్ మాస్టర్స్ అయినటువంటి సోమసుందర్ రెడ్డి గారి సార్ దగ్గర నేను చెప్పుకున్నాను. అలాగేనని నాకు ఈ అవకాశం ఇచ్చినారు. ధ్యాన సహనమే ప్రగతి. ఆధ్యాత్మికత అంటేనే సహనం అని చెప్తున్నారు గురువు గారు. అసహనం అన్నదే అనాధ్యాత్మికం అని. అసహనము ఉంటే వాళ్ళు ఆధ్యాత్మికులు కాలేరు అని. మరి ఎగ్జాంపుల్గా ఇచ్చినారు, కొంతమంది పేర్లు ఇచ్చినారు అన్నమాట, వాళ్ళు ఎలా సహనంతో వాళ్ళు ఎలా చేశారు అనే దాని గురించి. శ్రీరామచంద్రుడు, శ్రీరాముడు యొక్క సహనమే శ్రీరామునికి ఆధ్యాత్మికత అని చెప్తున్నారు గురువు గారు. ఎలాగంటే శ్రీరామచంద్రుడు ఆయన కొంచెము బాల్యము ఒక 15 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచినే ఆయన విశ్వామిత్రుడి వెంట వెళ్ళడము, ఆ రాక్షసులను సంహరించడము, మరి అలాగే మిథిలకు వెళ్ళటము, ఆయన ఆ యొక్క ధనుస్సు విరగదీయటము, సీతాదేవిని మ్యారేజ్ పెళ్లి చేసుకోవటము, ఇవన్నీ కూడా ఎలా అంటే ఆయన ఎంత బాల్యములను ఎంత సహనంగా ఆ యొక్క రాక్షసులతో పోరాడినారు. అదేవిధంగా మరి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆయనకు మరి పెళ్ళై ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక సహనం ఏంటంటే తల్లి కన్నా ఎక్కువగా ప్రేమతో చూస్తున్నటువంటి ఆ కైకాదేవిలో మరి ఆ విధి అనేది వక్రించి ఆమె మరి ఆయనకు పట్టాభిషేకం చేసేటువంటి సమయాన మరి ఆమెకు మందర అనే ఒక దాసి ద్వారా చూడండి చాడి మాటలు వింటే కుటుంబాలే పతనం అయిపోతాయి అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఆమె యొక్క మాటతో ఎంత ఎంత సాగితే మాత్రము రాముడు నీ కొడుకు అవుతాడా, నీ కుమారుడైనటువంటి భరతుడికే పట్టాభిషేకం చేపించు, మరి ఎందుకు నువ్వు ఇలా ఉంటున్నావు, ఇంత సహనంగా ఉండొద్దు, నువ్వు నీ స్వార్థం చూసుకో, ఇలా చెయ్యొద్దు అని చెప్పి ఆ మందరానికి లేనిపోయింది చెప్పి ఆమెలో లేనిపోయిన కోరికలు కలిగించడము, మరి ఆమె మంచి సంతోష సమయంలో ఆ పట్టాభిషేకం సమయంలో మరి ఆ భర్త పోయి ఆనందంగా పోయి దశరథుడు పోయి అడుగుతానే ఆమె ఎప్పుడో ఆ భర్తకు సహాయం చేసిందంట. యుద్ధ భూమిలో ఆ చక్రం పడిపోయే సమయాన ఈమె చిటికిన వ్రేళ్ళు పెట్టి యుద్ధం పూర్తయ్యేంత వరకు దాకా కూడా ఆయనకు సహాయపడింది అన్నమాట ఆమె. అప్పుడు ఆయన సంతోషం పట్టలేక రాజులంత అంతే కదా సంతోషంతో నీకేమి కావాలని కోరుకోమన్నా, ఏమి కావాలని కోరుకోమన్నప్పుడు
నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన మరి ఆమె నాకు ఇప్పుడు వద్దు మళ్ళీ తీసుకుంటలే నాకు ఇప్పుడు అవసరం లేదని చెప్పింది ఆమె కోరలేదన్నమాట మరి ఆ కోరికను ఇప్పుడు కోరుకోమని ఆమె మందర చెప్పడము ఈమెకు ఆశ కలిగి మరి రాముని పట్టాభిషేకం చేసిన సమయాన ఆయన అడుగులకు మమ్మల్ని చెప్పడము పద్నాలుగేళ్ళు మరి ఇవన్నీ కూడా తండ్రి గారు వచ్చి చెప్పిన వెంటనే ఆయనలో ఎంత సహనముతో మరి ఆయన బాధపడకుండా సహనము చూపిస్తూ ఆయన మరి ఓర్పుతో సహనముతో ఆయన ఉండి తండ్రి కోరిక నెరవేర్చినాడు మరి శ్రీరామునిది ఆధ్యాత్మికంగా సహనమే అది సహనము చూపించారు కాబట్టి శ్రీరాముంది ఆధ్యాత్మికత అలా జరిగిందన్నమాట సీతాదేవి కూడా ఎంత సహనముతో ఎంతమంది ఎన్ని అపనిందలు పెట్టినా కూడా ఆమెను మరి అగ్ని పరీక్ష చేపించినా కూడా సహనముతో ఆమె చాలా సహనం చేసి ఆ సీతాదేవి యొక్క సహనమే ఆధ్యాత్మికత అయిందన్నమాట ఆ సహనంతోనే ఆధ్యాత్మికంగా కూడా ఆమె సహనం చూపించింది ఆ మహాతల్లి ఆ సహనంతో మరి గురువుగారు చెప్పినట్టు సహనమే ఆధ్యాత్మికంగా ఆమెకు ఇదైంది పాండవులు కూడా చూడండి పాండవుల యొక్క సహనమే వాళ్ళకు పాండవులకు యొక్క ఆధ్యాత్మికత అయింది ద్రౌపది దేవి అంతమంది వీర అసుర పరాక్రమవంతులు ఉన్నటువంటి పరాక్రమవంతులైనటువంటి భర్తలు ఎదురుగా మరి ఆమెను వివస్త్రణ చేస్తా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేకపోయినారు ఆమె సహించుకున్నది వాళ్ళు ఎంత సహనం ఓర్పుతో కూర్చున్నారు బలశాలులైనా కూడా ఏమి చేయలేకపోయినారు అన్నమాట పాపం మరి ఎంత ఓర్పు ఎంత సహనంతో ఉన్నారు వాళ్ళు మరి కొనకు ఆమె కృష్ణ అని ఆ కృష్ణుని పిలుచుకొని ఆయన యొక్క భగవంతుని యొక్క కృప ఉండాలి అనేది ఇది అర్థం అన్నమాట ఎంత మానవుడు ఎంత సహనంగా ఉండి ఎంత చేసినా కూడా దైవబలం ఉంటేనే ఆ ప్రగతి అనేది మనము ధ్యానమే దైవబలము మరి అలా ఆమె సంపాదించుకున్నది అన్నమాట యేసుప్రభు కూడా చూడండి యేసుప్రభువును ఎంత కష్టపెట్టినారంటే సిలువ పైన వేసి సిలువ పైన ఆయన్ను మేకులతో కొట్టారన్నమాట ముళ్ళ కిరీటం చేసి ఆ యేసుప్రభువు తలకు తల నిండా కిరీటం మాదిరి కొట్టినారు ముళ్ళ కిరీటము మరి ఆ యేసుప్రభువు యొక్క ఆ బాధను ఆయన సహనము ఆయన అప్పటికీ వాళ్ళు కొడతా ఉంటే ఏం చెప్తున్నారు యేసుప్రభువు ప్రభువా వీళ్ళు చేయిస్తున్నది వీళ్ళకు తెలియటం వీళ్ళకు ఏమి తెలియటం లేదు కాబట్టి వారిని క్షమించమని అడుగుతున్నాడంట ఆయనకు అంత నొప్పి పెడుతున్నా కూడా ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరు ఎరగటం లేదు వారిని క్షమించమని అడుగుతున్నాడంట మరి యేసుప్రభు ఆ మహనీయుడికి ఎంత సహనం ఉండొచ్చు చూడండి మరి చూడండి అదే వాళ్ళు ఇది చేస్తున్నారన్నమాట చూచెట్టి చూపులో యేసువా నీ చిన్ని శిరసున యేసువా నీకు ముళ్ళ కిరీటము యేసువా చిందెను రక్తము యేసువా నీకు సిలువపై బారెను యేసువా నీ చిన్ని చూపులో యేసువా నీకు సూదులు నాటిరి యేసువా చిందెను రక్తము యేసువా నీకు సిలువపై బారెను యేసువా హాయి హాయిగా యేసయ్య నేడు పోయెను సమాధిలోకి సమాధి నుండి తిరిగి లేచే యేసువా ఎంత చూచిన కనారడే యేసువా అని భక్తులంతా పాపం ఏడుస్తున్నారంట ఆయన సహనం చూడండి అయ్యో అని ప్రలాపిస్తూ ఉన్నారు అందరూ ఆ తల్లి మహాతల్లి ఆ తల్లి మరియమ్మ ఎదురుగా కన్న కొడుకును సిలువ పైన వేసి ఆ హస్తాలలో
నీచిని హస్తములో యేసువా నీకు మేకులు నాటిరి యేసువా చిందెను రక్తము యేసువా నీకు సిలువపై వారెను యేసువా అని ఆ తల్లి ప్రలాపిస్తా ఉందంట. కొడుకా నీకెన్ని బాధలు జరుగుతున్నాయని మరి అంత కళ్ళ ఎదురుగానే మరి ఆ కుమారుణ్ణి ఆ సిలువ పైన వేసి మేకులతో కొడతా ఉంటే ఆ తల్లి హృదయము తప్పించిపోయినా కూడా సహనంతో లోపల లోపల ఏడ్చుకుంటా ఉంది కాని ఆమె సహనంతో నిలబడింది. ఆ యేసు ప్రభు కూడా అన్ని బాధలు పెడుతున్నా కూడా యేసు ప్రభు ప్రభువా వీరేం చేస్తున్నారు వీరికి ఎరకలేదు కాబట్టి వారిని క్షమించమని పదే పదే అడిగినారంట. మరి చూడండి మరి ఆ యేసు ప్రభుకి కూడా ఆ యేసు ప్రభు యొక్క ఆధ్యాత్మికత అది. మన గురువు గారు చూడండి ఏమి చక్కగా ఇవి రత్నాలా ముత్యాలా ఆణిముత్యాలు వీటిని మరి చూడండి ఏమి చక్కగా మహానీయుడు మరి ఆ బుక్ లో వ్రాసినారంటే అవి ఎంత గొప్పగా వ్రాసినారో చూడండి వాళ్ళ గురించి. అలాగే గౌతమ బుద్ధుడు కూడా చూడండి ఆయనకి అంత సహనం ఉండొచ్చు మరి ఆ కుటుంబాన్ని భార్యను కొడుకును వదిలి ఆయన ఈ ధ్యానం కోసము ఈ అహింసో పరమధర్మ అనే దానికోసము మరి ఆ మహానీయుడు మరి ఎంత సాహసం చేసినాడు మరి సాహసించాడు కాబట్టి గౌతమ బుద్ధుడి కూడా ఆధ్యాత్మికత అని. అదే మహాత్మా గాంధీజీ గారు కూడా ఎంత సహనం చేశారండి మనకు స్వతంత్రం వచ్చేదాని కోసము ఆంగ్లో ఇండియన్స్ చేతిలో బూటు కాళ్ళతో దెబ్బలు తిని వాళ్ళు కొడతా ఉంటే ఆ దెబ్బలు కూడా తింటూ పట్టుదల విడవకుండా స్వతంత్రం ఎలాగైనా సరే వీళ్ళను తరిమి కొట్టాలి మా జెండాను ఎగరవేయాలి సొంత స్వతంత్రం తెచ్చిపెట్టాలి నేను అనే పట్టు విడవకుండా చూడండి పట్టుదలతో మన గురువుగారు పాడతారు కదా వేమన యోగి పద్యమో పట్టు పట్టగానే రాదు పట్టు పట్టగరాదు పట్టు విడవ పట్టి విడవగరాదు పట్టు పట్టగరాదు పట్టి విడవగరాదు పట్టు పట్టనేని బిగియ పట్టవలను పట్టిన పట్టు విడుచుట కంటే పడి చచ్చుట మేలయా 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 విశ్వదాభిదామ వినురవేమ అన్నారు మన గురువు గారు. చూడండి విశ్వదా ఆ వేమన యోగి చెప్పిన పద్యాల ప్రకారము పట్టు పట్టిన విడవకూడదంట. మరి అలాగా మహాత్మా గాంధీజీ గారు పట్టు పట్టిన పట్టు విడవకుండా ఆ ఇంగ్లీష్ వాళ్ళ చేతితో ఆంగ్లేయుల చేతిలో మరి దెబ్బలు తిని వాళ్ళు కొట్టిన దెబ్బలన్నీ తిన్నారు. ఆయన జతలో ఇంకా మహానీయులందరూ కూడా చాలా మంది ఉన్నారు కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తి మరి ఈ మనకి స్వతంత్రం రావడానికి గాంధీజీ గారు ఎంత గొప్పగా మరి చేసినారంటే మహాత్మా గాంధీజీ యొక్క ఆధ్యాత్మికత అది. మరి ప్రతి స్త్రీ కూడా సహనమే. స్త్రీలో ఎంత సహనం ఉందో చూడండి. స్త్రీ ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి మరి ఎవరో తెలియనటువంటి వ్యక్తితో పెళ్లి చేసుకుని మరి అత్త మామలు మర్దులు తోటి కోడళ్ళు అందరూ జతల్లో ఉంటూ వాళ్ళు ఏమి చెప్పినా ఏమి చేసినా ఆ కుటుంబానికి అనుకూలంగా ఉండేటట్టు ఎంతో ఓర్పుతో సహనముతో ఆ తల్లి మరి సంసారం అనే ఆ సాగరాన్ని ఈదుకొని వస్తుందంటే స్త్రీ యొక్క సహనమే ప్రతి స్త్రీ యొక్క ఆధ్యాత్మికత అని చెప్తున్నారు గురూజీ గారు. చూడండి ఎంతలా ఎంత చక్కటి ఈ మనకి ఈ రత్నాలు మనకి ఆ బుక్ లో మరి అనేవి పంపించినారు గురువు గారు. మరి ప్రతి మాతృమూర్తి యొక్క సహనము కూడా అలాగే. మాతృమూర్తి అంటే చూడండి ఆ తల్లి నవమాసాలు కడుపులో బిడ్డను పెట్టుకొని ఆ మరి ఆ బిడ్డ జాడించి తన్నుతున్న లోపల అది ఏం విచిత్రంగా ఆడుతున్నా ఎట్లా కదులుతున్నా కూడా సహనముతో నా బిడ్డ పుట్టాలి నా బిడ్డ ఇంకా 9 నెలల కోసం ఎదురు చూస్తుంటుందంట. ఈ రోజు వస్తుంది అన్నట్టు ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఓర్చుకొని మరి అన్నిటినూ సహనం చేసి అన్నిటికన్నా కూడా గొప్పది తన ప్రాణం ఏమైనా పర్వాలేదు తాను చనిపోయినా పర్వాలేదు
అని ఒక ఇంకొక ప్రాణికి ఇంకొక జీవికి జన్మనిస్తుంది ఆ తల్లి. ఆ స్త్రీ అంటే మరి జన్మనిస్తుంది. స్త్రీ అంటే స్త్రీ ఒక్కటే కాదు, ప్రకృతి మాత కానీ ప్రతి ఒక్క ప్రాణిలో కూడా స్త్రీ అనేటువంటి ఆ ఒక్క పదార్థానికి ఆ ఒక్క వస్తువు మరి ప్రతి ఒక్క స్త్రీలో కూడా మరి ఆధ్యాత్మికత ఉంది మాతృమూర్తిలో అని చెప్తున్నారు గురుగారు. మరి ఇన్ని దృష్టాంతరాల ద్వారా కూడా మనకు అర్థం అయ్యేటిది ఏమిటంటే ఆధ్యాత్మికత సహనం. మరి సహనమే ఆధ్యాత్మికత, సహనమే ప్రగతి అని చెప్తున్నారు గురువుగారు. ప్రగతి అంటే ఆధ్యాత్మికత, ప్రగతి ప్లస్ ప్రాపంచిక ప్రగతి, మళ్ళా భౌతికమైనటువంటి ప్రగతి, ప్రాపంచికమైనటువంటి సమస్యలన్నింటికి కూడా సహనమే పరిష్కారము. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి కూడా సహనమే పరిష్కారము అని చెప్తున్నారు గురువు గారు. సహనం అన్నదే ఏ దుకాణంలో కూడా దొరకదు. దొరుకుతుందా? దొరకదు. ప్రశ్నిస్తున్నారు గురువు గారు. సహనం అన్నది ఏ దుకాణంలో దొరుకుతుందా అని ప్రశ్నిస్తున్నారు మన గురువు గారు. సహనం అన్నది ధ్యానం. ధ్యానం అన్నదే వ్యవహారాలలో మాత్రమే లభించేటువంటి బహుమతి. ధ్యానం అనేది ఈ ధ్యానానికి కూడా సహనమే అవసరం. అసహనంతో ఉంటే ధ్యానము కుదరదు. అసహనముతో ఉంటే ధ్యానము కుదరదు. సహనము ముఖ్యము. గంటలు గంటలు ఊరికే కూర్చోవడానికి ఎంతో సహనం ఉండాలి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకు కూడా సహనం అవసరము. కూర్చుంటేనే కదా, ఫస్ట్ కూర్చుండేది నేర్చుకోండి, కూర్చుండేది నేర్చుకోండి అని చెప్తున్నారు. కూర్చుంటేనే కదా మనము, మరి గంటలు గంటలు కూర్చొని మరి ధ్యానం చేయాలన్నా కూడా సహనము ఉండాలి. ధ్యానానికి సహనము అత్యవసరం. మరి సహనానికి ధ్యానం ఎంత అవసరమో ధ్యానానికి కూడా సహనం అంతే అవసరము. అందుకే పిఎస్ఎస్ఎం యొక్క జ్ఞాన నవరత్నాల్లో 6వది సహనం. ఈ నవరత్నాలలో గురుగారు చెప్పినటువంటి నవరత్నాలలో 6వది సహనం. సంసార క్షేత్రంలో కానీ ధ్యాన క్షేత్రంలో కానీ సహనం అన్నదే ముఖ్యము. మరి ధ్యాన సాధనంతో వచ్చే నొప్పులనుంటి కానీ నొప్పులన్నిటినీ ఎంతో సహనంతో భరించాలి. కొత్తగా చేరిన వాళ్ళందరూ కూడా మరి అన్ని గంటలు కూర్చొని ధ్యానం చేయాలంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, వెన్నునొప్పి వస్తుంది, కాళ్ళు చేతులని నొప్పులు వస్తాయి, మరి ఇవన్నిటిని కూడా ఈ నొప్పులు వస్తున్నాయని మనము ధ్యానం చేయకుండా వెళ్ళిపోతే మనకేమీ లభించదు. అందుకని సహనంతో కూర్చోవాలి అని చెప్తున్నారు గురువు గారు. సహనంతో ఎప్పుడైతే నువ్వు కూర్చొని ఆ నొప్పులన్నిటి నువ్వు భరించుతావో నాడీ మండల ప్రక్షాళన జరుగుతున్నప్పుడు నొప్పులన్నీ కూడా తప్పనిసరిగా వస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి బ్లాక్ అన్ని కూడా అన్ని రిమూవ్ చేసుకుని చేసేటప్పుడు విడుదలైపోతున్నాయంటే నొప్పులు రానే వస్తాయి. సారీ, ఆది శంకరాచార్యుల వారు సహనాన్ని తితీక్ష అని కూడా అన్నారు. సాధన చతుష్టయంలోని షట్చుపత్తిలో తితీక్ష చాలా ముఖ్యమైనది. ధ్యానుల్లో కనపడే విశిష్ట గుణమే సహనం. సహనం జిందాబాద్ అని చెప్తున్నారు గురువు గారు. మరి అలాగే సహనం గురించి మరి ఇంత గొప్పగా గురువు గారు చెప్పారు. మరి అలాగే మహిళా ధ్యాన చక్రంలో 2019లో ఉదయాన్నే మనకు ప్రాతకాలము ఆత్మజ్ఞాన సందేశాలు అందిస్తూ మనకు ఒక విషయం చెప్పారు. గతం విగతం అయితేనే, గతం అనేది విగతం అయితేనే భవిష్యత్తు అని చెప్పారు అన్నమాట. ఎప్పుడు? 2019 December 22 మనకు ధ్యాన మన మహిళా ధ్యాన చక్రంలో గురువు గారు ఎంత చక్కగా చెప్పారు చూడండి. గతం విగతం అయితేనే భవిష్యత్తు అని చెప్తున్నారు. భూతకాలం అన్నది ఒకనొక పెద్ద భూతమట.
అందులో మనం కూరకపోయి మనం కూరకపోయినంత కాలము మనకు వర్తమానం అనేది అర్థం లేదు, అర్థం కాదంట, అన్నదే లేదు. వర్తమానం అన్నదే లేదు మనకు. వర్తమానం లేకపోతే భవిష్యత్తే అసలే లేదు అని చెప్తున్నారు గురువు గారు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న చాలా మంది ప్రతి క్షణము భూతకాలంలోనే బ్రతుకుతున్నాము. ఎందుకంటే అలా వాడు నన్ను తిట్టినాడు, వీళ్ళు నన్ను తిట్టినారు అని. మరి ఇదే విధంగా చూడండి, పగ ఆ గతాన్ని మర్చిపోలేక దుర్యోధనుడు కూడా గతాన్ని, కురుక్షేత్రంలో దుర్యోధనుడు గతాన్ని మర్చిపోకుండా దాన్నే గుర్తుపెట్టుకొని వాళ్ళ అమ్మను అతన్ని ఎవరో ఒక ఒక వ్యక్తి ఏమో అన్నారట, అవమానపరిచినాడని. నీళ్ళు దాగ ఎవరో అవమానపరిచినారని దుర్యోధను, సారీ నీళ్ళు తాగాను. ఎలా అవమానపరిచినారంటే వాళ్ళ అమ్మను కుంతిదేవి ఆమె గాంధారి గారికి బాల్యంలో జాతకం చూస్తే ఆమెకు భర్త చనిపోతారనేది ఒక ఇది ఉన్నదట. వాళ్ళు మహారాజులు కాబట్టి ఏం చేశారంటే ఒక మేకపోతుని తెచ్చి ఆ గాంధారికి పెళ్లి చేసినారు. ఎందుకంటే అది చచ్చిపోతుంది కదా, ఆ తర్వాత మనిషికిచ్చి పెళ్లి చేస్తే అతనికి ఎలాంటి ప్రమాదాలు ఉండకుండా ఆమె నిత్య ముత్తైదిగా ఉండొచ్చు అని ఒక మేకపోతుని తెచ్చి పెళ్లి చేసినారంట. పెళ్లి చేసిన తర్వాత మేకపోతు చనిపోయింది, మళ్ళా ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఆమెను. ఏదో మాటసాలకు ఎవరో ముండా కొడక నిర్ణయమో తిడతారంట దుర్యోధను. అది ఎందుకు అట్లా జరిగింది అన్నప్పుడు ఈ చరిత్ర మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడు వాళ్ళ తాత మరి ఆ శకుని మేనమామ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతను ఈ సేడు తీర్చుకునేదానికి, ఈ పగ తీర్చుకునేదానికోసము వాళ్ళ పైన పగబట్టి వాళ్ళని ఒక పెద్ద పాతాళం మాదిరి ఒక గుంత తీసి, పెద్ద లోయ మాదిరి తీసి అందులో వాళ్ళు కూడా 100 మంది అన్నదమ్ములట, 100 మంది అన్నదమ్ములను వాళ్ళ నాయన్ను శకుని వాళ్ళ నాన్నను మొత్తాన్ని ఆ పాత్ర మాదిరి తీసి దాంట్లో వేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మెతుకు అన్నము వేసేదంట తినండి అని. అప్పుడు శకుని వాళ్ళ నాన్న ఏం పిలిచినారు, నాయన్లారా ఈ ఒక్క మెతుకు తిని అందరూ చచ్చిపోయేదాన్ని కన్నా ఈ ఒక్కొక్క మెతుకు ఏరుకొని ఒక్కడే అది ఉంట చేసుకొని ఎవడు దాన్ని తిని కురువంశాన్ని నాశనం చేస్తారో చెప్పండి అని అడుగుతాను. అప్పుడు శకుని ముందుకు వస్తాడంట, నానా నేను చేస్తాను నానా కురువంశాన్ని నాశనము అని. ఆ 100 మెతుకులు ఏరుకొని ఒక మనిషికి ఒక మెతుకు చల్లుతాడంట లెక్క పెట్టి. ఆ 100 మెతుకులు ఏరుకొని ఆ శకుని నవ్వుతూ ఎలా నవ్వుతాడంటే 100 మందిని ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని నవిలి పారేసినట్టుగా ఆ మెతుకులను 100 మెతుకులను కస 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 నవ్వుతాడంట. నవిలి నవిలి మింగుతుంటాడు అన్నమాట వాళ్ళను. వాళ్ళను నవిలి నవిలి మింగినట్టే మింగుతాడు అన్నమాట 100 మెతుకులను. ఇలా ఉండే లోపల వీళ్లకు భోజనం లేక అన్నపానీయాలు లేక అందరూ చనిపోతారు. శకుని యొక్క అన్నదమ్ములు మొత్తం చచ్చిపోతారు. అప్పుడు తండ్రి కూడా అవసాన దశ అయిపోతాడు అన్నమాట చచ్చిపోతూ. నాయనా నువ్వు నా కోసము మరి ఒక్కొక్క మెతుకు ఎవరుకొని పిడికడు ఒక గుప్పెడు అన్నం తిని నువ్వు బ్రతికినావు, మరి నేను చనిపోతున్నాను. నువ్వు కురువంశాన్ని నాశనం చేస్తానని కంకణం కట్టుకున్నావు కాబట్టి నా వెన్నెముకలు తీసుకొని పాచికలు చేసుకో. ఆ పాచికలతో నువ్వు అడిగింది పడుతుంది, అప్పుడు పాచికల సహాయంతో కౌరవ వంశాన్ని నాశనం చేయి నువ్వు అని చెప్పి చెప్తే తప్పకుండా చేస్తానా అని ఆ తండ్రి ప్రమాణం చేస్తాడు అన్నమాట శకుని. చేసినప్పుడు ఆయన చనిపోతానే ఆ తండ్రి ఎముకలు పాచికలుగా చేసుకొని మంచితనంతో ఏమీ తెలియని వాడి మాదిరి శకుని అల్లుడి దగ్గరకు వస్తాడు. దుర్యోధన దగ్గరకు వచ్చి గతం
గతాన్ని మర్చిపోకుండా గతం మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకొని అతన్ని ఏ విధంగా పతనం చేయాలని వచ్చి ఏమి తెలియని వాడి వాద్రి వినయ విజయతులతో నాయన నాకెవరూ లేరు దిక్కు దేశాలు ఎవరూ లేరు కదా నేనేదో నా ప్రాణం ఉన్నన్ని రోజులు మీ చెంతపడి ఉంటాను మా అక్క సన్నిధిలో ఉంటాను నేనని రిక్వెస్ట్ చేసుకొని అల్లుడి పైన లేని పోని ప్రేమను కల్పించుకొని పైకి మాత్రము ఆ తేనె లోపల విషము అంత కపటము కపటదారి అయ్యి ఆ శకుని మరి గతాన్ని మర్చిపోలేక ఆ గతంతోనే ఆ గతాన్ని మర్చిపోలేక వాళ్ళను అంత కష్టపెట్టిండు దుర్యోధనుడు వాళ్ళ గతాన్ని మర్చిపోకుండా మళ్ళా వచ్చి దుర్యోధను జీవితాన్ని నాశనం చేస్తున్నాను అన్నమాట ఈ విధంగా ఈ గతాన్ని మర్చిపోకుండా ఉంటే మనకు గతం విగతం కాకుండా పోయిందంటే మనకు భవిష్యత్తు లేదు అలాగే భవిష్యత్తు లేకుండా కురువంశము నాశనం అయిపోయింది అన్నమాట అందుకనే మన గురువు గారు ఏం చెప్తున్నారు గతాన్ని విగతం చేయండి అప్పుడే మనకు భవిష్యత్తు అనేది దొరుకుతుంది ఈ మహాభారతంలో దుర్యోధనుడు లాంటి ఈ భూతకాలంలోదే పట్టుకొని మనము అంతమైపోయేదొద్దు అందుకే భూతకాలం అనే భూతాన్ని నాశనం చెయ్యాలి రాత్ గయతో బాత్ గయ అన్నట్లు అంటున్నట్టు మరి ఆ గతాన్ని ఎప్పటికప్పుడు మనము తుడిచివేయాలి దాన్ని తుడిచివేయాలంటే ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానం చేసి భూతకాలాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలి భూతకాలం ఎంతగా అవగతం అవుతుందో అవుతూ ఉంటే అంతగా దాని నుంచి మనము విగతం అవుతూ ఉంటాం గత జన్మ కర్మలన్నిటిని కూడా దగ్ధం చేసుకోవాలి గత జన్మ కర్మలన్నిటిని కూడా మనము దగ్ధం చేసుకోవాలి ఆలోచన భూతకాలంలో ఉంటూ మాటలు వర్తమానంలో ఉంటే ఈ రెండింటికి మధ్య సమన్వయతము ఉండదు మాట మాత్రము ఇప్పుడులో మాట్లాడతాము కానీ మనసులో మాత్రము అలా వాడు నన్ను పదేళ్ళు నన్ను ఎట్లు తిట్టినాడు ఇలా వీడు నన్ను ఎట్లు చేసినాడు వాడిని ఎప్పుడు వాడిని ఏ విధంగా మళ్ళా మనము సేడు తీర్చుకోవాలా వాడి మీద పగ ఎప్పుడు తీర్చుకోవాలి అనేది మనసులో పెట్టుకొని పైకి మాత్రం మంచిగా ఉండడము తప్పు అని చెప్తున్నారు గురువు గారు చూడండి ఎంత చక్కగా మనకు మరికి ఇవన్నీ ఎంత చక్కగా ఇచ్చారో చూడండి ఇవన్నీ పాపం చదవలేని వాళ్ళు ఈ పుస్తకంలో చదవాలంటే ఎక్కడ దొరుకుతుంది వాళ్లకు ధ్యాన జగత్ అనేది తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుకనే గురువు గారు చెప్తున్నారు ప్రతి ఒక్క ధ్యాన ఇంట్లో కూడా ధ్యాన జగత్తు బుక్ ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి మరి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ ఇవన్నీ కూడా అందరూ మరి గురువు గారు చెప్పినటువంటి మాటలను విని వదిలిపెట్టకుండా మనము కార్యరూపాన వీటిను నెరవేర్చుకుందాము నీడలా వెంటాడుతున్న వర్తమానంలో మనకు అందవలసిన బహుమతులన్నీ కూడా చేజారిపోయేట్లు చేస్తుంది ఈ భూతకాలము భవిష్యత్తులో ప్రపంచాన్ని మహిళలు ఏలాలి కాబట్టి వర్తమానంలో మహిళా ధ్యాన మహాచక్రాన్ని కార్యక్రమంలో నిర్వహించినారంట మరి గురువు గారు చూడండి